కేసు రికార్డులు అనేవి జన్మిస్తారు ఒక రివార్డుగా. ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసింది అయితే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు. వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది, దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది, కనబడుతుంది. అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. దాన్ని సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగా రాయాలన్నా నేనే. ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి, లేకపోతే నా దర్శకుడు అయితేనేమి, నా కో ఆర్టిస్ట్ అయితేనేమి, నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం. ముందే తెలిసిపోతుంది ఒకేసారి. మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శత దినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్, లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో, అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా, ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా మన లెజెండ్. అలాగే 1116 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని, ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్.